టీడీపీ మేనిఫెస్టో ఒక పెద్ద బూటకమని, దాన్ని ఎవరు ప్రజలు కూడా నమ్మద్దని కూడా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతం మనతో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మనం చూస్తున్నాం, నేను ఉమ్మడి మేనిఫెస్టో అని కూడా రిలీజ్ చేశారు. అందులో ఓన్లీ ఇద్దరి ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. మేనిఫెస్టో రిలీజ్ చేసే సమయంలో కూడా వెనకాల బోర్డులో కూడా వారిద్దరు ఫోటోలే కనిపించడం కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపైన మీరు ఏమంటారు? ముగ్గురు కలిసి కూటమి, ముగ్గురు మిత్రులు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వచ్చినారు. అందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారి ఫోటో మేనిఫెస్టోలో లేదు. బీజేపీ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు ఆ సమావేశంలో పాల్గొని మేనిఫెస్టో చేతిలో పట్టుకునేదానికి నిరాకరించినారు. అంటే కూటమిగా కలిసి ముగ్గురు ఎన్నికల్లోకి ప్రయాణం చేస్తూ ఆ ముగ్గురులో ఒక మిత్రుడు, బీజేపీ మిత్రుడు, ఫోటో వేసుకునేదానికి నిరాకరించినాడు, మేనిఫెస్టో పట్టుకునేదానికి నిరాకరించినాడు. అంటే కదా ఆ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా అబద్ధాలు, బూటకాలతో కూడినటువంటి ఆచరణకు అనుకూలత లేని ఆమోదయోగ్యం కాని మేనిఫెస్టో అని వాళ్ళ అభిప్రాయం. అంటే నీ పక్క నుండే నీ మిత్రుడే నమ్మకపోతే ఇంకా ప్రజలు ఏ విధంగా నువ్వు నమ్మించగలుగుతావు అనేది నా వాదన. ఇక మేనిఫెస్టో విషయానికి వస్తే 2014లో ఆయన మేనిఫెస్టో ఇచ్చినప్పుడు రైతుల రుణమాఫీ మాఫీ చేయలేకపోయినాడు, డాక్రా రుణాలు మాఫీ చేయలేకపోయినాడు చెప్పి అబద్ధం చెప్పి మోసం చేసినాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు అది మాట తప్పినాడు, నిరుద్యోగ భృతి 2000 అన్నాడు అది మాట తప్పినాడు, ఇల్లు కట్టిస్తానన్నాడు అది మాట తప్పినాడు, తాకట్టు పెట్టిన బంగారు ఇడిపిస్తానన్నాడు అది మాట తప్పినాడు, అనే చెప్పిన ప్రతి హామీని విస్మరించినాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే కదా ఇదే చివరి ఎలక్షన్, చివరి అవకాశం ఇక తన వయస్సుకు, ఇంక తర్వాత అవకాశం లేదు. కాబట్టి ప్రజలు గాలికి పోయినా సరే, ప్రజలు సచ్చినా సరే, ఎట్లన్నా పోయినా సంబంధం లేదు. ఎన్ని అబద్ధాలైనా చెప్తా, ఎంత మోసమైనా చేస్తా, నాకు పదవి కావాలా, నాకు అధికారం కావాలా, నేను పెత్తనం చేయాలా, నేను జగన్మోహన్ రెడ్డి మీద ప్రతీకారం తీర్చుకోవాలా, జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలనే వాంఛ, తను పెత్తనం చేయాలా పదవి వ్యామోహం అనే ఉద్దేశం తప్ప నిబద్ధతతో కూడినటువంటి పాలన ప్రజలకు అందిస్తాము, నిస్వార్థపూరితమైన ఆలోచనతో వాగ్దానాన్ని భంగం కాకుండా ప్రజలకు చెల్లించి వాళ్ళ జీవితాల్లో వెలుగుదీస్తామనే ఆలోచన ఆయనకు లేదు. అదే జగన్ ఇచ్చినాడు మేనిఫెస్టో 2019, చెప్పిన ప్రతి హామీని 99% అమలుపరచగలిగినాడు. ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టో ఇచ్చినాడు ఆయన. సింపుల్, నేను ఏమైతే చేయగలుగుతానో అదే చెప్తా, నేను ఏమైతే చెప్పినానో అది చేస్తా, చెయ్యలేని అంశాలు నేను చెప్పను. ముఖ్యంగా ప్రజల దగ్గర నుంచి ఓటు తీసుకొని పదవిలోకి వచ్చేదానికంటే కూడా ప్రజల హృదయాలలో జగన్ పట్ల విశ్వసనీయత ఉండాలనేదే ఆయన ఉద్దేశం. అందుకే నేనంట, జగన్ నిజం, బాబు అబద్ధం. నిజం జీవితాలలో ఉంటుంది మిత్రులారా, అబద్ధం ఊహల్లో ఉంటుంది. ఊహ ఉపయోగపడదు, నిజం జీవితంలో ఉండేది ఉపయోగపడుతుంది. జగన్ ఉపయోగపడేవాడు, నిజం అది. చంద్రబాబు నాయుడు ఊహలకే పరిమితం, అది అబద్ధం. ఈ బూటకపు హామీలను పొరపాట కూడా నమ్మొద్దని మాత్రం చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను అమలు పరచాలంటే కనుక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బడ్జెటు, కేంద్ర ప్రభుత్వం వాటా ప్రకారం మనకిచ్చే డబ్బులు, వరల్డ్ బ్యాంక్ దగ్గర మనం చేసే అప్పులు, మూడు కలిపినా కూడా చంద్రబాబు నాయుడు యొక్క మేనిఫెస్టోను అమలు పరచలేము. ఇంకా చంద్రబాబు నాయుడు ఆ మేనిఫెస్టోను అమలు పరచాలంటే ఈ రాష్ట్రంలో ఉండే మన ఆస్తులన్నీ అమ్మినా కూడా చేసే పరిస్థితి లేదు. ఆయనకు అమలు పరచాలనే ఉద్దేశం లేదు, అమలు పరచాలనే కోరిక లేదు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలనుకుంటున్నాడు, అబద్ధాలు చెప్పినాడు. అయితే ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు. కరెక్ట్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కంటే, జగన్ కంటే, నాకంటే, నీకంటే ప్రజలే తెలివైన వాళ్ళు. మహిళలను అట్రాక్ట్ చేసే విధంగా కూడా మహిళలకు ఉచిత బస్సు అని కూడా పెట్టారు సార్. అంతేకాకుండా వారికి నెలకి 1500 రూపాయలు కూడా ఇస్తామని కూడా చెప్తున్నారు. ఇటువంటివి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి చాలా వరకు కూడా మహిళలు కొట్టుకుంటున్న పరిస్థితి బస్సుల్లో చూసాము. అది ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటివి చేయాలని ప్రయత్నిస్తున్నారంటారా? ఎంతమంది అమ్మాయిలు 18 సంవత్సరాల వయసు నిండి ఉంటే 1500 అని చెప్పినాడమ్మా. ఉదాహరణకు నా ఇంట్లో ముగ్గురుంటారు 18 సంవత్సరాల నుండి ఉండేవాళ్ళు, ముగ్గురికి కలిపి 4500 ఇవ్వాలి. నా ఇంట్లో ఒకరు వికలాంగులు పెన్షన్ ఉంటారు, 6000 ఇవ్వాల, 10500. నా ఇంట్లో అమ్మఒడికి అర్హత కలిగిన వాళ్ళు ఉంటారు, అదొక 1000 రూపాయలు, 12000 రూపాయలు. రైతు భరోసాకు ఉంటారు, అది 20000 రూపాయలు, అంటే నెలకు 2000. అంటే ఆయన చెప్పిన పథకాలు నెల నెల ఇవ్వాలంటే కొన్ని కుటుంబాలకు 20000 30000 కూడా ఇవ్వాల్సి వస్తుంది. నెలకి 20000 30000 రూపాయలు కూడా ఒక కుటుంబానికి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే సంపద సాల్తుందే తల్లి? ఇదేమన్నా సాధ్యమవుతుందే? అయినా
పరిమితమైనటువంటి కేవలము గతంలో ఉండబడిన పెన్షను, గతంలో ఉండబడిన ఫీజు రియంబర్స్మెంట్, గతంలో ఉండబడిన ఆరోగ్యశ్రీ లాంటివి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి, చేయూత, ఆసరా, చేనేత సదస్సు ఇట్లాంటి పరిమితమైనటువంటి కొన్ని పథకాలను ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలకు సక్రమంగా అందించాలంటేనే భారమైంది. ఆ అందించే క్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడింది, ఈ రాష్ట్రాన్ని లంకను చేస్తానావు, దివాలా చేస్తానావు అని చెప్పినాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిమితమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెడితేనే ఈ రాష్ట్రం లంక అయిపోతే, అసలు ప్రపంచంలో ఎవడూ అమలు చేయలేనని హామీలు నువ్వు ఇచ్చిన ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఇది ఉడంగా అవుతాదో, కెన్యా అవుతాదో, జింబాబే అవుతాదో, ఆఫ్ఘనిస్తాన్ అవుతాదో, ఇంకోటి అవుతాదో, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఘోరమైన ఆకలితో అలమటించే దేశం ఏదన్నా ఉంటే ఆ దేశమే ఈ రాష్ట్రం అవుతుంది తల్లి. చంద్రబాబు నాయుడు పుణ్యాన ఆయన కానీ అధికారం లేకిస్తే మనందరం భిక్షగాళ్ళమవుతాం తల్లి. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టే ప్రయత్నంలో కూడా పూర్తిగా సభల్లో కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మేనిఫెస్టో కూడా చూస్తూ ఉంటే ఆయన పూర్తిగా కూడా ఫ్రస్ట్రేషన్ మోడ్లో ఉన్నట్టు అనిపిస్తుంది సార్. అదేనమ్మా, ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన వయసు రీత్యా ఈ ఎన్నికలు చివరివి, ఈ ఎన్నికల తర్వాత ఆయన రాజకీయాల్లో పాల్గొనే శారీరక మానసిక స్థితి ఆయన దగ్గర లేదు, అది ఆయన తెలుసు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో తను గెలవాలా, గెలిచి తను ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేయాలా, జగన్మోహన్ రెడ్డి పైన ప్రతీకారం తీర్చుకోవాలా, పెత్తనం చేయాలా, ఈ పదవిని అడ్డపెట్టుకుని తన కొడుకు రాజకీయ సుస్థిరతను ఏర్పాటు చేయాలా. 100% స్వార్థం తల్లి, పదవి వ్యామోహం, పుత్ర వ్యామోహం, పగ ఈ మూడిటిపైననే ఆయన ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నాడు, ఇష్టం వచ్చిన వానితో పొత్తు పెట్టుకుంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, చెలరేగిపోయి మాట్లాడుతున్నాడు, వ్యంగ్యం ఉంది, అబద్ధాలు ఉన్నాయి, అక్కస ఉంది, అనైతికత ఉంది, బూటకాలున్నాయి, నాటకాలున్నాయి, ఏమేమి చేయాలనో అన్నీ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. కాకపోతే ఆయన తెలుసుకోలేదు ఒకటి ఉంది, నేను ఆయన చేసే ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు, మనకంటే ప్రజలు తెలివైన వాళ్ళనే అంశం ఒక్కటే ఆయన మిస్ అవుతున్నారు తల్లి.